वेरी गुड मॉर्निंग वेलकम टू टॉप न्यूज़। राष्ट्र में वयस संबंध लेकिन अंदर की फ्री का वैक्सीन इव्वालनी निर्णय राष्ट्र प्रभुत्वं अंदर की वैक्सीनेशन इव्वडानिकी दादापु 2500 कोट्ल रूपायलकु पैगा खर्च अवुतुंदनी चेप्पारु। दीनिकि संबंधी सीएस वैद्य शाखा अधिकारुलकु सीएम आदेशालु जारी चेशारु। राष्ट्र में 4 कोट्ल वरकु जनाभा उन्नारनि इप्पटिके 35 लक्षल मंदिकि वैक्सीनेशन पूर्तयिंदि अन्नारु। आरोग्यं मेरुगय्याक वैक्सीनेशन ను పరివేక్షిస్తానని సీఎం ప్రకటించారు। करोना नियंत्रण को తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు డిఎంహెచ్ఓ ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। సిఎస్ సోమేష్ కుమార్ కరోనాను నియంత్రించేందుకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మానవ వనరులను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు। కరోనాను నియంత్రించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు। హాస్పిటల్స్ లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు। गांधी ఆక్సిజన్ రెమ్డిసివిర్ మందుల కొరత లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనాను ఎదుర్కొంటాయన్నారు। ప్రజలు కూడా జాగృతలు తీసుకోవాలన్నారు। గాంధీ కింగ్కోటి హాస్పిటల్లను ఆయన పరిశీలించారు। కరోనా పేషెంట్లకు అందుతున్న ట్రీట్మెంట్ పై ఆరా తీశారు। హాస్పిటల్స్ లోని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు కిషన్ రెడ్డి। అవకాశం లేదు కాబట్టి లాక్డౌన్ ఒకటే పరిష్కారం కాదు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలను డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద ఎక్కడ లాక్డౌన్ పెట్టాలి ఎక్కడ కర్ఫ్యూ పెట్టాలి ఎక్కడ 144 సెక్షన్ పెట్టాలి అనేటువంటి విషయం పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చాము। ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి పెట్టాలని దుక్పథంతో ఇప్పటికే ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని కదనంగా ప్రతి వ్యక్తికి అదనపుగా 5 కేజీల చొప్పున 80 కోట్ల మందికి సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బియ్యం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి లేదా సీఎం కేసీఆర్ కేటీఆర్లను గాంధీ హాస్పిటల్లో చేర్చండి అంటూ గాంధీ హాస్పిటల్ ముందు ఓ యువకుడు నిరసన తెలిపాడు। ప్రజా ఆరోగ్య వ్యవస్థ పౌరులందర్నీ సమానంగా చూడాలని కరీంనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ అన్నారు। సామాన్యుడికి సరైన వైద్యం అందడం లేదని ప్రైవేట్ వైద్య ఖర్చులను పేదలు భరించే స్థాయిలో లేరన్నారు। మున్సిపల్ ఎన్నికల కోసం అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు। ఎస్సీసీ పార్థసారథి మినీ మున్సిపల్ పై ఎస్సీసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు। కౌంటింగ్ హాల్లో సిబ్బంది ఏజెంట్లు అభ్యర్థులు భౌతిక దూరం పాటించాలని సూచించారు। పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు। ప్రతి కౌంటింగ్ హాల్లో 5 టేబుల్లకు మించి వేయరాదన్నారు। ఎన్నికలు వచ్చాయంటే చాలు టిఆర్ఎస్ నేతలు ఓటర్లను బెదిరిస్తున్నారు। ఇంకా 3 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని టిఆర్ఎస్ కు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు అందవని జనాలను భయపెడుతున్నారు। జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు। ఏమైనా పొరపాటు జరిగి టిఆర్ఎస్ అభ్యర్థి ఓడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు లక్ష్మారెడ్డి। ఇవన్ చేతం మీద ఏం లేదు ఏం చేసినా మనమే చేయాలి। పొరపాటు ఏమైనా జరిగి ఒక చక్క ఓటు వస్తే నీకు ఇల్లు కూడా ఇవ్వను అర్థమైనా తాగడుకో తినుకో బీరుకో బీరానికి పొరపాటు ఏమైనా జరిగి ఒక చక్క ఓటు వస్తే నీకు ఇల్లు కూడా ఇవ్వను పొరపాటు ఏమైనా జరిగి ఒక చక్క ఓటు వస్తే నీకు ఇల్లు కూడా ఇవ్వను పొరపాటు ఏమైనా జరిగి ఒక చక్క ప్రాజెక్ట్ నుంచి పైప్లైన్ పనుల వరకు తెలంగాణలో అన్ని ప్రభుత్వ పనుల్లోని భారీ అవినీతి జరుగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్। అచ్చంపేట జడ్చర్ల కొత్తూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చుగ్ టీఆర్ఎస్ పాలనపై చార్జ్షీట్ రిలీజ్ చేశారు। తెలంగాణలో ఒక్క కేసీఆర్ కుటుంబంలోనే అభివృద్ధి ఉందని పేదల జీవితాల్లో కనిపించడం లేదన్నారు। లూటీ చేయడానికే లైసెన్స్ తీసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు। और लूट की हद हर चीज में लूट और कुटुंब का हर व्यक्ति लूट। ఓరుగల్లులో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్। వరంగల్ నగరాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆరోపించారు। వరంగల్లో హత్యలు చేసే వాళ్లకు నగర బహిష్కరణ అయిన వాళ్లకు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందన్నారు సంజయ్। పోలీస్ వ్యవస్థ అనేది టీఆర్ఎస్ జేబులో వ్యవస్థలాగా మారిందన్నారు। ఓరుగల్లు ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారన్నారు సంజయ్। వరంగల్ ఊరుగల్ ప్రజలు వేరే కోచ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనుకున్నాడు నాకు ఇవ్వాల్సింది కోచ్ ఫ్యాక్టరీ అంటే కోచ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ ఉంది ఫామ్ హౌస్ లో ఆ కోచ్ ఫ్యాక్టరీకి కోచ్ కేసీఆర్ గారే ఆయన ఏం కోచింగ్ ఇస్తుండాలి అంటే ఏ విధంగా కబ్జా చేయాలి ఏ విధంగా దోసుకోవాలి ఏ విధంగా దాచుకోవాలి మళ్ళీ ఏ విధంగా
దేశంలో కరోనా తీవ్రత కట్టడికి ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారన్నారు బీజేపీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఆక్సిజన్ కొరత రాకుండా కేంద్రం చూస్తుందని సైనిక విమానాల్లో ట్యాంకర్లను పంపిస్తున్నారన్నారు వివేక్. వ్యాక్సినేషన్లు రెమ్డిసివిర్ పై ఫాస్ట్ అప్రూవల్ ఇచ్చినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని గాలి కొదిలేసిందని విమర్శించారు. కరోనా లెక్కలు తక్కువ చూపిస్తూ నిధుల విషయంలో కేంద్రంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన లెక్కలతో వస్తే కేంద్రంతో మాట్లాడతామన్నారు వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వము కావాలని ఇక్కడ నిర్లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తానని చెప్పి అక్కడ డాక్టర్ల కొరత, ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత ఇవన్నీ కూడా రాష్ట్ర నిర్లక్ష్యంతో ఉన్నాయి. కానీ మాకు ఎక్కువ నిధులు కావాలి, ఎక్కువ ఫెసిలిటీస్ కావాలని అడిగేది లేదు. కానీ కేవలము మాకు సరిగా అలాట్మెంట్ రావట్లేదని చెప్పి కేంద్రాన్ని బ్లేమ్ చేయడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ ఎన్వి రమణ. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వి రమణతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హాజరయ్యారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఎన్వి రమణ 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2000 సంవత్సరం జూన్లో ఏపీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఎన్వి రమణ 2014లో సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టే ముందు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఆక్సిజన్ బాధ్యతని పెంచేందుకు తీసుకున్న చర్యలపై రివ్యూ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సప్లై పెంచాలని ఆదేశించారు. అలాగే కరోనా పేషెంట్లకు అవసరమయ్యే సామగ్రిని కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆక్సిజన్, మెడికల్ సప్లైస్ పెంచేందుకు అన్ని డిపార్ట్మెంట్లు పనిచేయాలని మోడీ సూచించారు. ఆక్సిజన్, దానికి సంబంధించిన పరికరాలపై 3 నెలల పాటు బేసిక్ కస్టమ్ డ్యూటీ, హెల్త్ సెస్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మోడీ చెప్పారు. ఇలాంటి వస్తువులకు వేగంగా కస్టమ్ క్లియరెన్స్ ఇవ్వాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఆదేశించారు మోడీ. అలాగే కరోనా వ్యాక్సిన్ల దిగుమతిపైన బేసిక్ 3 నెలల పాటు కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేస్తున్నట్లు మోడీ ప్రకటించారు.